హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ సురేష్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మేమందుకి ల్యాండ్స్కేప్లో ఒక మంచి యాటిట్యూడ్ వీడియో ఎడిటింగ్ అయితే తీసుకొచ్చాను. ఎడిటింగ్ అయితే చాలా బాగా వచ్చింది. ఎలా ఉంది ఇక్కడ మీకు చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, ఎడిటింగ్ మీకు నచ్చితే తప్పకుండా వీడియో అయితే లైక్ చేయండి. ఇక్కడ నేను ఈ ఎడిటింగ్ అయితే సౌండ్ వినిపించట్లేదు, ఎందుకంటే కాపీరైట్ వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని మీరు సౌండ్తో సహా వినాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియో అయితే పోస్ట్ చేశాను. సో అక్కడికి వెళ్ళి రెండింటిలో ఏదాంట్లోకైనా ఒక దాంట్లోకి వెళ్ళి మీరు వీడియో అయితే చూడండి. మీకు తెలుస్తుంది వీడియోకి ఏ సౌండ్ ఉంది అనేది. వాటి లింక్స్ అనేటివి డిస్క్రిప్షన్లో ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే మీరు ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే వెంటనే జాయిన్ అవ్వండి. ప్రతిరోజు ఇక్కడ నేను క్రియేట్ చేసి డెమోలు అయితే నేను అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను. దీన్ని మీరు తయారు చేసుకోవాలంటే దీనికి సంబంధించి మీరు కొన్ని మెటీరియల్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. వాటి లింక్స్ అనేటివి డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మరి ఇంకెందుకు ఆలస్యం, ఎడిటింగ్ ఎలా చేయాలో చూసేద్దాం. ఫ్రెండ్స్, మీరు ఈ ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ దగ్గర కంపల్సరీ కైన్మాస్టర్ యాప్ అయితే ఉండాలి. మీ దగ్గర కనుక లేకపోతే ప్లేస్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత కైన్మాస్టర్ అప్లికేషన్ ఇక్కడ మీరు అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత క్రియేట్ న్యూ పని క్లిక్ చేయండి. 16:9 సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఫస్ట్లోనే ఇమేజ్ అసెట్స్ అని ఉంటుంది, దాని పైన క్లిక్ చేసి ఒక బ్లాక్ కలర్ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ ఇమేజ్ లేయర్ పైన క్లిక్ చేయండి. దీని యొక్క లెంత్ని మీరు ఒక 30 సెకండ్స్ అయితే తీసుకోండి. తర్వాత మీరు ఏం చేశారంటే రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ ఇప్పుడు మీరు వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ని అయితే ఉంచండి. లేయర్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఇక్కడైతే టైప్ చేసుకోండి. టైప్ చేసుకున్న తర్వాత ఓకే పైన క్లిక్ చేయండి. తర్వాత ఈ టెక్స్ట్ లేయర్ని కూడా మీరు వీడియో లెంత్ ఎంత వరకు ఉందో అంతవరకులా మీరు అయితే జరుపుకోండి. సో జరుపుకున్న తర్వాత దీని యొక్క సైజుని ఇట్లా మీరు కొంచెం ఎక్కువ చేసుకొని ఇట్లా కొద్దిగా పైకి అన్నట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఏ పైన క్లిక్ చేయండి. ఇందులో మీకు నచ్చిన ఫాంట్ ఇక్కడ మీరు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో నేనైతే ఈ ఫాంట్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మరి ఇట్లాంటి ఫాంట్స్ ఎక్కడ లభిస్తాయంటే ఇక్కడ స్టోర్ ఐకాన్ ఉంది, అది పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ డేటా ఆన్ చేస్తే ఇక్కడ మీకు అయితే కనిపిస్తాయి అనమాట. మీకు నచ్చినవి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ మీరు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో తర్వాత ఇప్పుడు మీరు ఏం చేశారంటే ఇక్కడ రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ మీరు వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ని అయితే ఉంచండి. ఇక్కడ లేయర్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ స్టిక్కర్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ గెట్ మోర్ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకైతే కైన్మాస్టర్ అసిస్ట్ స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. తర్వాత ఇక్కడ మనకు కేటగిరీస్ ఉన్నాయి కదా లెఫ్ట్ సైడ్లో, సో ఇందులో మనకు డెకరేటివ్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు కిందికి వెళ్తే ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే లైమ్ లైట్ అనే పేరుతో ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా ఈ ఎఫెక్ట్, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో మనకు చూసుకున్నట్లయితే నాకు ఇన్స్టాల్ అని చూపిస్తుంది కదా, ఇదే ప్లేస్లో మీకు డౌన్లోడ్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి ఈ ఎఫెక్ట్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఆ స్టిక్కర్స్ దాంట్లోకి అయితే ఇప్పుడు బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత ఆ స్టిక్కర్స్లో దాంట్లో మీకు అయితే అది కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. ఇందులో మనకు చాలా రకాల ఎఫెక్ట్స్లు అయితే ఉన్నాయి. ఇందులో మీకు ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ క్లిక్ చేయండి. దీని యొక్క సైజుని ఇట్లా మీరు కొద్దిగా పెంచుకోండి. సో పెంచుకున్న తర్వాత ఇట్లా పైకి అన్నట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత దీని యొక్క లేయర్ని కూడా వీడియో లెంత్ ఎంత వరకుందో అంతరికిలా జరుపుకోండి. తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఏం చేశారంటే వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ని అయితే ఉంచండి, లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో రెడ్ కలర్లో ఒక వీడియో అయితే ఉంటుంది, ఇక్కడ చూస్తున్నారు కదా హార్ట్ సింబల్స్తోని, దీన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ స్క్రీన్కి తగ్గట్టుగా జూమ్ చేసి అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ వాల్యూమ్ పైన క్లిక్ చేసి దీనికి ఉన్న సౌండ్ని ఇక్కడ ఆఫ్ చేసుకోండి. తర్వాత బ్యాక్ క్లిక్ చేయండి. ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మల్టీప్లై అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, చూడండి ఎఫెక్ట్ అయితే మనకి ఇట్లా అప్లై అయిపోతుంది అనమాట. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ని అయితే ఉంచండి, లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఈ వీడియో ఎడిటింగ్కి ఏ ఫోటోని అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఫోటోని ఇక్కడ మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఇట్లా ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా మీరు అయితే అడ్జస్ట్ చేసుకోండి. మనకు రెడ్ కలర్ది ఉంది కదా, సో దాని దగ్గర ఉన్నట్లుగా మీరు ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత దీని యొక్క లేయర్ని వీడియో లెంత్ ఎంత వరకుందో అంతరికి ఇంక్రీజ్ చేయండి. తర్వాత ఇక్కడ తలచిగుడుతుంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మీరు 0.200 మిల్లీసెకండ్ దగ్గర రెడ్ మార్క్ని అయితే ఉంచండి. ఉంచిన తర్వాత రైట్ సైడ్లో ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ మీరు ఇమేజ్ లేయర్ స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి దీని యొక్క సైజుని ఇట్లా మీరు మొత్తం తక్కువ చేసుకోండి ఇట్లా. తర్వాత మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు అయితే చూడొచ్చు యానిమేషన్ అనేది మనకు ఇలా ఉంటుంది అనమాట. సో తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో స్టార్టింగ్లోనే రెడ్ మార్క్ని అయితే ఉంచండి. ఇక్కడ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో పార్టికల్స్ వీడియో ఉంటుంది, దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ వైట్ కలర్ ఉన్న పెద్ద డబ్బాని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ అయితే సెలెక్ట్ చేసుకోండి.
తర్వాత మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పార్టికల్స్ అయితే మనకు యాడ్ అయ్యాయి అన్నమాట తర్వాత మీరు ఏం చేశారంటే ఈ వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ని అయితే ఉంచండి లేయర్ పైన క్లిక్ చేయండి మీడియా పైన క్లిక్ చేయండి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఇంకోటి స్మోక్ ఎఫెక్ట్ది వీడియో అయితే ఉంటుందన్నమాట సో దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ వైట్ కలర్ ఉన్న పెద్ద డబ్బాని సెలెక్ట్ చేసుకోండి తర్వాత బ్యాక్ క్లిక్ చేయండి మళ్ళీ ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మళ్ళీ స్క్రీన్ అయితే సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి చాలా అంటే చాలా ఈజీగా మనకు ఎఫెక్ట్లు అనేవి యాడ్ అయిపోతాయి అన్నమాట సో ఇక్కడ మీకు ఇంత ఈజీగా ఎఫెక్ట్లు అనేవి యాడ్ అవుతాయి కానీ నేను ఈ వీటిని తయారు చేయడానికి నాకు చాలా చాలా టైం పట్టింది అన్నమాట సో నాకు కష్టం కనుక అర్థమైతే ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి సో తర్వాత ఇప్పుడు మీరు ఏం చేశారంటే ఈ వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ని అయితే ఉంచండి ఇక్కడ లేయర్ పైన క్లిక్ చేయండి మీడియా పైన క్లిక్ చేయండి మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఒకటి యాటిట్యూడ్ బాయ్ అనేది టెక్స్ట్ పిఎన్జీ ఇమేజ్ ఉంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా దీన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని లేయర్ని వీడియోలో ఎంత తరుకుందో అంతరికిలా జరుపుకోండి తర్వాత ఇప్పుడు మీరు దీని యొక్క సైజుని ఇట్లా తక్కువ వేసుకోండి తక్కువ వేసుకొని ఇక్కడ లెఫ్ట్ సైడ్కు ప్లేస్ అయితే ఉంది కదా కింది సైడ్ కన్నట్టుగా సో ఇదే ప్లేస్లో దీన్ని అయితే ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి సైజ్ మీకు ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకోండి తర్వాత ఇన్ అనిమేషన్ పై క్లిక్ చేయండి కిందికి వెళ్ళండి రబ్బర్ స్టాంప్ అని ఉంటుంది దీన్ని సెలెక్ట్ చేసుకోండి 0.5 అయితే సెలెక్ట్ చేసుకోండి తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచండి లేయర్ పైన క్లిక్ చేయండి మీడియా పైన క్లిక్ చేయండి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఒకటి క్వైట్స్ది అంటే మీకు యాటిట్యూడ్ క్వైట్ ఉంటుంది అన్నమాట డైలాగ్ది సో ఆ వీడియో ఉంటుంది బ్లాక్ స్క్రీన్లో దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం దీన్ని ఈ స్క్రీన్కి తగ్గట్టు ఇట్లా మనమైతే అడ్జస్ట్ చేసుకోవాలి అక్కడ మనకు ఆ టెక్స్ట్ అయితే ఉంది కదా ఆ టెక్స్ట్ అనేది రైట్ సైడ్కి వచ్చేటట్లు అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోవాలి చూడండి ఆ టెక్స్ట్ అనేది మనకి ఇక్కడ యాడ్ అవుతుంది అన్నమాట తర్వాత మనం రైట్ మార్క్ పైన క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు చాలా అంటే చాలా ఈజీగా ఎడిటింగ్ అయితే టోటల్గా కంప్లీట్ అవ్వడం అయితే జరిగిందనమాట సో చూస్తున్నారు కదా చాలా అంటే చాలా ఈజీ అక్కడ మనకు చూసుకున్నట్లయితే యాటిట్యూడ్ టెక్స్ట్ అయితే వస్తుందన్నమాట అలాగే ఆ వీడియోకి కూడా మీకు యాటిట్యూడ్ మ్యూజిక్ అయితే ఉందన్నమాట సో దాన్ని మీరు ఉంచుకుంటుంటే ఉంచుకోవచ్చు అది మీకు నచ్చకపోతే ఆ వీడియో పైన క్లిక్ చేయండి ఇక్కడ వాల్యూమ్ పైన క్లిక్ చేసి ఇక్కడ స్పీకర్ ఐకాన్ ఉంది దీనిపైన క్లిక్ చేస్తే దానికి ఉన్న సౌండ్ ఆగిపోతుంది తర్వాత మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేసి ఇప్పుడు వీడియోకి ఎటువంటి సౌండ్ లేదు కదా ఇప్పుడు మీరు మీకు నచ్చిన సౌండ్ని ఎంచుకోవాలంటే వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి ఆడియో అని ఉంది దీనిపైన క్లిక్ చేయండి ఇక్కడ సాంగ్స్ పైన క్లిక్ చేయండి మీ మొబైల్లో సాంగ్స్ అయితే ఎన్ని అయితే ఉన్నాయో అవన్నీ ఇక్కడ మీకు అయితే కనిపిస్తాయి అన్నమాట మీరు ఏ సాంగ్ని వీడియోకి యాడ్ చేద్దామనుకుంటున్నారో సో ఆ సాంగ్ పైన క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయగానే ఆ సాంగ్ అనేది వీడియోకి యాడ్ అవుతుంది అన్నమాట ఈ విధంగా మీరు మీకు నచ్చిన సాంగ్ని అయినా సరే యాడ్ చేసుకోవచ్చు లేదా మ్యూజిక్ని అయినా సరే యాడ్ చేసుకోవచ్చు లేదా నేను ఆ వీడియోకి ఇచ్చిన కదా సో అదే సౌండ్ని కూడా ఇక్కడ మీరు ఉంచుకుంటే కూడా ఉంచుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ఎడిటింగ్ మొత్తం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసుకోవాలి సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు ఎక్స్పర్ట్ ఐకాన్ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ఈ రిజల్యూషన్ దగ్గర మీరు మీకు నచ్చిన క్వాలిటీని అయితే సెలెక్ట్ చేసుకోండి తర్వాత సేవ్ యాజ్ వీడియో అని ఉంది దీనిపైన క్లిక్ చేయండి ఇక్కడ ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇది ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడు వీడియో ఆటోమేటిక్గా మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది